మానవుని చెవి ఎముకల సంఖ్య ఎంత? ఆప్షన్ ఏ 2, ఆప్షన్ బి 8, సి 6, డి 4. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సి 6. నెంబర్ 2, చర్మం యొక్క రంగుకు ఏది కారణం? 1, లింఫోసైట్లు, 2, మోనోసైట్లు, 3, ల్యూకోసైట్లు, 4, మెలానోసైట్లు. లింఫోసైట్లు, మోనోసైట్లు, ల్యూకోసైట్లు అనేటువంటివి బ్లడ్ సెల్స్ కాబట్టి నెంబర్ 4 మెలానోసైట్లు కరెక్ట్ ఆన్సర్. నెంబర్ 3, మానవ శరీరంలో అతిపెద్ద అంగం. ఆప్షన్స్ 1, మెదడు, 2, గుండె, 3, చర్మం, 4, వెన్నెముక. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నెంబర్ 3, చర్మం. నెంబర్ 4, కంటిలో ఏ కణాలు రంగుల వ్యత్యాసమును గుర్తించగలవు? ఆప్షన్స్ 1, రాడ్స్, 2, కోన్స్, 3, కార్నియా, 4, పైవేవి కావు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నెంబర్ 2, కోన్స్. నెంబర్ 5, హ్రస్వదృష్టి లేదా మయోపియా దేనికి సంబంధించినది? ఆప్షన్స్ 1, చెవులు, 2, కళ్ళు, 3, ఊపిరితిత్తులు, 4, ఏవి కావు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నెంబర్ 2, కళ్ళు. నెంబర్ 6, నేరస్తులను పట్టుకొనడానికి కుక్కలను ప్రయోగిస్తారు ఎందుకు? ఆప్షన్స్ 1, తీక్షణ దృష్టి, 2, వినికిడి శక్తి, 3, దొంగలను వేగంగా పట్టుకునే సామర్థ్యం, 4, వాటి గ్రాణ సామర్థ్యం మానవుల కన్నా 40 రెట్లు ఎక్కువ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నెంబర్ 4. నెంబర్ 7, చర్మం యొక్క బయటి పొరను ఇలా పిలుస్తారు. ఆప్షన్స్ వచ్చేసి 1, డెర్మిస్, 2, ఎపిడెర్మిస్, 3, ఎక్టోడెర్మ్, 4, ఎండోడెర్మ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నెంబర్ 2, ఎపిడెర్మిస్. నెంబర్ 8, క్రింది వాటిలో చర్మ వ్యాధి. ఆప్షన్స్ వచ్చేసి 1, పెల్లాగ్రా, 2, అనీమియా, 3, బ్రాంకైటిస్, 4, ఆస్టియోమలేషియా. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నెంబర్ 1, పెల్లాగ్రా. నెంబర్ 9, కన్నీటిని స్రవించే గ్రంథులు. ఆప్షన్స్ 1, థైరాయిడ్, 2, పిట్యూటరీ, 3, థైమస్, 4, లాక్రిమల్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నెంబర్ 4, లాక్రిమల్. నెంబర్ 10, కంటిని దానం చేసేవారు ఏ భాగాన్ని గ్రహీతకు ఉపయోగిస్తారు? ఆప్షన్స్ వచ్చేసి 1, కటకం, 2, కార్నియా, 3, రెటినా, 4, కూటకం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 2, కార్నియా. 11, కెమెరాలో ఉండే ఏ భాగం మానవ నేత్రపటలం లేదా రెటినా లాగా పనిచేస్తుంది? ఆప్షన్స్ వచ్చేసి 1, కటకం, 2, ఫిల్మ్, 3, ఫ్లాష్, 4, డయాఫ్రమ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నెంబర్ 2, ఫిల్మ్. 12, హర్షదృష్టితో బాధపడే వ్యక్తి ఎక్కడి వస్తువులను చూడలేడు? ఆప్షన్స్ వచ్చేసి 1, తక్కువ దూరంలోని వస్తువులను, 2, చాలా దూరంలోని వస్తువులను, 3, ఏ దూరంలో ఉన్నా, 4, కంటికి దగ్గరగా ఉన్న వస్తువులను. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నెంబర్ 2, చాలా దూరంలోని వస్తువులను.